ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. బైబిల్ గ్రంథంలో దానియేలు దేవునికి ఎంతో మహిమకరమైనటువంటి జీవితము జీవించినటువంటి భక్తుడు. దానియేలు జీవితం గురించి మనం మాట్లాడాల్సి వస్తే, మాజీ జీవితానికి రాజీ పడినటువంటి జీవితమే దానియేలు జీవితం. అతని జీవితంలో నుంచి 7 అద్భుతమైనటువంటి లక్షణాలను మనం నేర్చుకోవచ్చు. స్వయం నియంత్రణ విషయంలో దానియేలు రాజీ పడలేదు, అంటే తిండి విషయంలో రాజీ పడలేదు అని అర్థం. దానియేలు గ్రంథము 1:8, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మమని నపంసుకుల అధిపతిని వేడుకొనగా. ప్రియ దేవుని జనాంగమా, మీరు గమనించినట్లయితే దానియేలు బబులోను రాజ్యములోనికి నెబుకద్నెజరు అనేటటువంటి రాజు ఉంటున్నటువంటి ఆ టైములో ఒక చెరపెట్టబడినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఇజ్రాయేలీలు ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి తీసుకురాబడ్డారు. అయితే నెబుకద్నెజరు ఒక మాట చెప్పాడు, ఏంటంటే ఇజ్రాయేలీల వంశాలలో ముఖ్యులు లోపము లేని సౌందర్యము కలిగి సకల విద్యా ప్రవీణత జ్ఞానము కలిగినటువంటి తత్వజ్ఞానము తెలిసినటువంటి రాజు నగరునందు నిలువదగినటువంటి కొందరు వ్యక్తులను మీరు తీసుకుని రాజు ఏ భోజనం తింటాడో రాజభోజనం వారికి పెట్టి, రాజు తాగే ద్రాక్షారసము వారికి తాగించి, చక్కగా వారిని రూపవతులుగా లేదంటే సుందరమైనటువంటి వ్యక్తులుగా వారిని చేసి 3 సంవత్సరముల తర్వాత నా సముఖమునందు మీరు నిలవబెట్టాలి అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఆజ్ఞిచ్చాడు. అయితే వాళ్ళు ఈ యొక్క 4 వ్యక్తుల్ని, అంటే శద్రకు మేషకు అబెద్నగు దానియేలు అని ఈ 4 వ్యక్తులకి చక్కగా మిగతా వ్యక్తులతో పాటు వాళ్ళకు కూడా రాజభోజనం ఇవ్వాలని ఆశించారు. అయితే రాజభోజనము తిని తనను తాను అపవిత్రపరచుకొనకూడదు అని దావీదు నిర్ణయించుకున్నాడండి. తిండి విషయంలో రాజీ పడలేదు దానియేలు. ఎందుకనే రాజభోజనము తిని తనను తాను అపవిత్రపరచుకోవాలని అనుకోలేదు ఎందుకు అనంటే, ఆనాటి కాలంలో వాళ్ళందరూ కూడా విగ్రహాలను ఆరాధన చేసేటటువంటి వ్యక్తులు. వాళ్ళు భోజనం చేసేటప్పుడు విగ్రహానికి అర్పించి వాళ్ళు తర్వాత తింటారండి. విగ్రహార్పితమైనది తినకూడదు అని దానియేలుకి తెలుసు. అలాగే దేవుడు నిషేధించినటువంటి కొన్ని ఐటమ్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుని తినేస్తారు. దేవుడు వద్దు అన్నవి వాళ్ళు హద్దు లేకుండా ఎంతో ఇష్టంగా తినేస్తూ ఉంటారు. దేవుడు వద్దన్నటువంటి విషయాలు మనం ఎందుకు పాటించాలి? దేవుడు నిషేధించినటువంటి వస్తువులను కానీ మనం ఎందుకు భోజనం రూపంలో తీసుకోవాలి అని దానియేలు నిర్ణయించుకున్నాడు. లేవి కాండము 11:4-20 మనకి ఒక స్పష్టమైన విషయం కనిపిస్తుందండి. అలాగే ద్వితీయోపదేశ కాండం 12:23-24 మీరు గమనిస్తే అక్కడ కొన్ని నిషేధించబడినటువంటి వస్తువుల గురించి లేదంటే నిషేధించబడినటువంటి యానిమల్స్ గురించి ప్రభు చెప్తూ ఉంటాడు. ఒంటె, కుందేలు, పంది ఇలాంటి కొన్ని యానిమల్స్ని గురించి, జంతువుల గురించి చెప్తూ, ఇవి నిషేధించబడినవి, మీరు వీటిని తినకూడదు అని ప్రభు ఇజ్రాయేల్కు ఆజ్ఞిస్తాడండి. అలాగే రక్తము ప్రాణంతో సమానం, రక్తాన్ని మీరు తినకూడదు అని చెప్తాడు ద్వితీయోపదేశ కాండంలో. సో ఇవన్నీ తెలిసినటువంటి దానియేలు రాజు తినేటటువంటి భోజనం నేను తినకూడదు అని నిర్ణయించుకున్నాడు. అయితే అక్కడ నపుంసకులు అంటారు, అయ్యా మీరెట్లా చెప్తున్నారు, మీరు గనక రాజభోజనం తీసుకోకుండా ఒకవేళ సుందరంగా కనిపించకుండా రాజు ముందు మిమ్మల్ని నిలబడితే నువ్వేం ట్రైనింగ్ ఇచ్చావు, నువ్వు వాళ్ళకి ఏం భోజనం పెట్టావు అని నన్ను పట్టుకొని రాజు నన్ను శిక్షిస్తాడు అని తన యొక్క విన్నపాన్ని దానియేలు దగ్గర చెప్పినప్పుడు దానియేలు అంటాడు, 10 రోజులు మాకు టైం ఇవ్వండి, 10 రోజులు మాకు టైం ఇవ్వండి, మేము శాకాహారం మాత్రమే తీసుకుంటాం, రాజు తినే భోజనం మేము తీసుకోము, ఒకవేళ 10 రోజుల తర్వాత మీరు మమ్మల్ని చూసినప్పుడు మీకు నచ్చినట్లుగా మా ముఖములు సౌందర్యంగా కనబడకపోతే మీరేమంటారో దానికి మేము నిర్ణయం, దానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నట్లుగా చెప్పగానే ఒప్పుకుంటాడండి. 10 డేస్ తర్వాత వాక్యం చెప్తుంది, అదే 1:5 చక్కగా 15 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే
సౌందర్యముగాను కళగాను కనబడగా. 19వ వచనం, వారే రాజు సముఖమున నిలిచిరి. ప్రే దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, దేవుని దాసుడైనటువంటి దానియేలు తిండి విషయంలో రాజీ పడలేదు. ఈరోజు చాలామంది తిండి విషయానికి వచ్చి రాజీ పడిపోతూ ఉంటారు కదండి, ఆకలికి తట్టుకోలేరు, ఉపవాసాలు చేయలేరు, ఏ ఐటమ్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడికి కళ్ళు లాగేస్తూ ఉంటే ఇగో మనసు కూడా లాగేస్తూ ఉంటుంది, వెళ్ళిపోవాలి తినేయాలని. ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు ఏసావు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మనకి శక్తియు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు అని వాక్యం చెప్తుంది. ఇంద్రియాలను నిగ్రహించుకునేటటువంటి శక్తి కలిగిన ఆత్మను ప్రభువు నీకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నిగ్రహించుకో. కూటి కొరకే కోటి విద్యలు అన్నట్టు ఈ యొక్క జానెడు కడుపు పట్టం నింపుకోవటం కోసం ఎంతోమంది కడుపులు కొడుతుంటావే, ఎంతోమంది జీవితాల్లో నువ్వు దానిపేనేమంటారు, వారి జీవితాలతో ఆటలాడుతూ వారి ప్రాణాలను ఫలంగా పెడుతూ నువ్వు మోసాలు చేసుకుంటూ ఆ మోసాలతో వచ్చినటువంటి లాభాలతో నీ కడుపు నింపుకుంటూ నీ బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకుంటూ కనుక నువ్వు నీ భక్తి విషయంలో రాజీ పడిపోతూ నువ్వు వెళ్తూ ఉంటే ప్రే దేవుని బిడ్డ, అది నీకేమాత్రం శ్రేయస్కరము కాదు. దానియేలు తిండి విషయంలో స్వయం నియంత్రణ విషయంలో రాజీ పడలేదు కాబట్టి రాజు సముఖమున నిలిచాడు. రాజీ పడలేదు కాబట్టి లోకస్తులు వాడేటటువంటి కాస్మెటిక్స్, లోకస్తులు తీసుకునేటటువంటి ఫేస్ ప్యాక్ ఇలాంటివి వాడలేదండి. దేవునికి నమ్మకంగా బ్రతికాడు, అందంగా తయారయ్యాడు. దేవునికి నువ్వు మొదటి ప్రయారిటీ ఇస్తే నిన్ను ఎక్కడ ఏ రూపంలో ఏ విధంగా ఏ సమయంలో నిలబెట్టాలో దేవుడికి బాగా తెలుసు. అటువంటి కృపను ప్రభువు మనకిచ్చి మనలందరినీ బలపరిచి నిలబెట్టునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమముతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.